గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ముందు వీడియోలో మనం తెలుగు సంధులకు చెందిన అత్వ సంధి, ఇత్వ సంధి మనం తెలుసుకున్నాం. ఈరోజు ఈ క్లాస్లో మనం ఉత్వ సంధి, ఉకార సంధి అన్న ఉత్వ సంధి అన్న ఒకటే, ఉత్వ సంధి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఉత్వ సంధి అన్నప్పుడు ఈ హ్రస్వ ఉకారాన్ని ఉత్వము అంటారు. ఊళ్ళో మనకి మొదటి ఊను హ్రస్వ ఉకారము అంటాము. ఈ హ్రస్వ ఉకారాన్ని ఉత్వము అంటారు. కాబట్టి ఉత్వ సంధి అంటే ఈ సంధి జరిగినప్పుడు మొదటి పదం చివరి అక్షరం హ్రస్వ ఉకారంగా మనకి ఉండాలి. మొదటి పదం చివరి అక్షరం హ్రస్వ ఉకారమే అవ్వాలి, దీర్ఘ ఉకారం కాదు. అది విద్యార్థులు దృష్టిలో పెట్టుకోండి. మొదటిగా సూత్రాన్ని మనం చూద్దాం. సూత్రం, ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యము. ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యం. పరమవడం అంటే ఎదురుగా రావడమే. అంటే మనం పిల్లలకు సులువుగా గుర్తుంటుందని చెప్పి రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 3 అని నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది గత వీడియోలో. అంటే మొదటి పదం చివరి అక్షరాన్ని రూల్ నెంబర్ 1గా తీసుకోండి, రెండవ పదం మొదటి అక్షరాన్ని రూల్ నెంబర్ 2గా గుర్తుపెట్టుకోండి. పదం కలిపిన తర్వాత ఈ పదంలో వచ్చిన మార్పుని రూల్ నెంబర్ 3గా మీరు గుర్తుపెట్టుకుంటే మీకు చాలా సులువుగా ప్రతి సంధి కూడా మీరు గమనించాల్సిన ప్లేస్ ఏంటన్నది మీకు అర్థమైపోయి ఈజీగా మీరు రికగ్నైజ్ చేయగలుగుతారు. ఇప్పుడు మనం ఉదాహరణలతో చూసే ప్రయత్నాన్ని చేద్దాం. ఇక్కడ వలయము, వలయము ప్లస్ అందు. సంధిలో మీకు తెలుసు మొదటి పదం, మొదటి పదాన్ని పూర్వపదం అని, రెండవ పదాన్ని పరపదం అని అంటాం. అంటే మొదటి పదం మనం గమనించాల్సింది రూల్ నెంబర్ 1 అంటే మనం గమనించాల్సింది చివరి అక్షరాన్ని గమనించాలి. మనం చివరి వర్ణం ఏదైతే ఉంటుందో దాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు వలయము అన్నప్పుడు ము, ఇమ్ ప్లస్ ఉ కలిస్తేనే మనకి ము అయింది. ఇమ్ ప్లస్ ఉ కలిస్తేనే ఉ అయింది మనకి. అంటే చివరి వర్ణం ఏమవుతుంది మనకి? చివరి వర్ణం మనకి హ్రస్వ ఉకారం. ఇలా మీరు గమనించాల్సి ఉంటుంది. చివరి వర్ణం మాకి కొమ్ముంది కాబట్టి ఉ. వలయము అంటే రూల్ నెంబర్ 1లో ఉ వచ్చింది, ప్లస్ అందు అంటే రెండవ పదం పరపదంలో మొదటి అక్షరాన్ని మనం గమనించాలి. రూల్ నెంబర్ 2 అంటే రెండవ పదం మొదటి అక్షరాన్ని మనం గమనించాలి. ఇది ప్రతి సంధిలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇది మర్చిపోవద్దు. అంటే ఇక్కడ హ్రస్వ అకారం ఉంది అందు, కలిపినప్పుడు మీరు చూడండి వలయ మందు, వలయ మందు. మరి మూ ఎక్కడికి వెళ్ళింది? మరి మూ మనకు కనిపించాలి కదా. ఇక్కడ మనం ఇలా చూసే ప్రయత్నం చూద్దాం. ఊ ప్లస్ ఆ, వలయము మొదటి పదం చివరి అక్షరం ఊ అయితే ప్లస్ రెండవ పదం మొదటి అక్షరం ఆ. ఊ ప్లస్ ఆ అయితే మనకి ఏమొచ్చింది? ఈ హ్రస్వ అకారం వచ్చింది. అంటే ఈ ము అనేది మొదటి పదం చివరి అక్షరం అనేది తొలగిపోయి పరపదంలోని మొదటి అక్షరమే ఇక్కడ నిలబడం అనేది జరిగింది. మాకు తలకట్టు ఉంది అంటే ఇక్కడ ఈ ఆ అనేది ఇక్కడికి వచ్చి చేరింది, వలయ మందు. ఇలా మీరు గమనించే ప్రయత్నం చేస్తే హ్రస్వ అత్వ సంధి, యత్వ సంధి, ఉత్వ సంధి మూడు సంధుల్లో కూడా మొదటి పదాలు హ్రస్వ అకారం, హ్రస్వ ఇకారం, హ్రస్వ ఉకారము ఉండి రెండవ పదాలు ఖచ్చితంగా అచ్చు, ఏదైనా సరే ఒక అచ్చు రావాలి. ఆ నుంచి అవ్ వరకు మనకు అచ్చులు, రెండవ పదం మొదటి అక్షరం అంటే పరపదం మొదటి అక్షరం, ఆ నుంచి అవ్ వరకు ఏదైనా ఒక అచ్చు ఉంటుంది. ఇప్పుడు కలిపినప్పుడు ఈ ఉకారం అనేది వెళ్ళిపోయి తొలగిపోయి మనకి ఈ వర్ణం అనేది నిలబడం జరుగుతుంది. అంటే రెండవ పదం మొదటి అక్షరం ఏ వర్ణం అయితే ఉందో అదే వర్ణం మనకి నిలబడం అనేది జరుగుతుంది. ఊ ప్లస్ ఆ, మనకి ఆ నిలిచింది, ఊ అనేది తొలగిపోయి ఆ వర్ణం అనేది నిలబడం జరిగింది. మీరు ఇది మాత్రం గమనిస్తే బిట్స్ మీకు ఎలా ఇచ్చినా మీకు కాన్సెప్ట్ అర్థమవుద్ది. బిట్స్ లో ఒక్కొక్కసారి ఊ ప్లస్ ఆ లేదు అంటే ఊ ప్లస్ ఈ కింది వాటిలో ఎకార సంధి ఏది అని అడగవచ్చు. అప్పుడు మీరు ఈ రెండింటిలో రెండో పదం మొదటి అక్షరం ఈ కాబట్టి అదే నిలిచింది కాబట్టి ఖచ్చితంగా ఇది ఉత్వ సంధి అని మీరు చెప్పగలుగుతారు. ఇప్పుడు రెండో ఉదాహరణ గమనించే ప్రయత్నం చేద్దాం. రాముడు ప్లస్ ఇతడు. రాముడు డు అన్నప్పుడు డాక్ కొమ్మిస్తే డు, ఊ ఉంది ఇక్కడ చూడండి రెండవ పదం ఊ ప్లస్ ఇతడు పరపదంలో మొదటి అక్షరం. అంటే రూల్ నెంబర్ 1లో 2లో మనం గమనించాల్సింది పరపదంలో మొదటి అక్షరం, అది మర్చిపోకండి.
ह्रस्व यकारम मर कलिपिनप्पुडु रूल प्रकार मन के एम रावाली डू उकारम अनेदि तोलगिपोयि उकारम अनेदि तोलगिपोयि रेंडो पदम मोदटि अक्षरंलोनि అంటే పరపదం మొదటి అక్షరంలోనే ఏకారమే నిలవాలి నిలిచింది కదా ఇక్కడ రాముడు ఉ అనే తొలగిపోయింది ఇతడు కలిసి రాముడు ఇతడు రాముడు ఈ ఏకారం అనేది డా మీదకి వచ్చి చేరడం జరుగుతుంది అంటే ఒకారం తొలగిపోయి ఏకారం నిలుస్తుంది చూడండి రాముడు ఇతడు ఇక్కడ ఉన్న అచ్చు ఏదైతే ఉంటుందో ఆ గుణింతపు గుర్తు ప్లస్ కి ఎడమ వైపు అంటే మొదటి పదం చివరి అక్షరానికి వచ్చి గుణింత గుర్తుగా చేరడం జరుగుతుంది మీకు వీలైనట్లుగా గుర్తు పెట్టుకోండి ఇక్కడ చూడండి రెండు మనం గమనించుదాం ఉ రాముడు అన్నప్పుడు ఒకారు ప్లస్ రెండు రూల్ నంబర్ 2 లో ఇతడులో ఈ ఉ ప్లస్ ఈ మనకి ఈ వచ్చింది అంటే ఒకారం అనేది తొలగిపోయి రెండో పదం పరపదం మొదటి అక్షరంలోని ఏకారమే నిలబడడం అనేది ఇక్కడ మరి గమనించాలి మూడో పదం మనము ప్లస్ ఉన్నాము మనము ఒకారు ఉ ప్లస్ ఉన్నాము రెండో పదం పరపదం మొదటి అక్షరం అచ్చు వచ్చింది ఊయే వచ్చింది ఈ ఉ ప్లస్ ఉ వచ్చినప్పుడు ఈ మొదటి ఉకారం అనేది తొలగిపోయి రెండో ఉకారమే నిలబడడం ఇక్కడ మనం చూస్తున్నాం హ్రస్వ ఉకారమే కాబట్టి మీకు ఇక్కడ అంత భేదం మీకు కనిపించకపోవచ్చు కానీ ఏదైనప్పటికీ ఇది అచ్చు ఉత్తునకు అచ్చు పరమైంది కాబట్టి ఆ అచ్చు మాత్రమే నిలబడడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం నాలుగవ ఉదాహరణ పరిశీలించుదాం అతడు ప్లస్ ఎక్కడ అతడు ఒకారం ఉ ప్లస్ ఎక్కడ పరపదంలో మొదటి అక్షరం మనం చూడాలి రూల్ నంబర్ 2 లో ఏ ఉ ప్లస్ ఏ ఉత్తునకు అచ్చు ఏ అనేది అచ్చు కాబట్టి ఉత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యము నిత్యము అంటే ఏంటి ఖచ్చితంగా సంధి జరగడాన్ని నిత్యము అని చెప్తాం అంటే ఖచ్చితంగా సంధి జరుగుతుంది మనం అత్వ సంధి యత్వ సంధిలో మనం చూస్తాం ఒక్కొక్క దగ్గర జరుగుతుంది ఒక్కొక్క దగ్గర జరగదు బహుళం బహుళం అంటే అనేక రకాలుగా జరగదు కానీ ఉత్వ సంధిలో మనకు ఆ విషయం మనకు అది ఖచ్చితంగా జరుగుతుంది ఉత్వ సంధిలో ఇక్కడ ఉ ప్లస్ ఏ అన్నప్పుడు యత్వమే నిలిచింది చూడ అతడు ప్లస్ ఎక్కడ అతడు ఎక్కడ ఈ యత్వం అనేది డాకి గుణింత గుర్తుగా వచ్చి ఇక్కడ చేరడం జరిగింది డాకి యత్వం వచ్చింది చూడండి మీరు అది గుర్తుపెట్టుకోండి ఈ కొమ్ము ఉ అనేది తొలగిపోయి ఈ డాకి ఈ యత్వం ఏ యత్వం వచ్చి ఇక్కడ చేరడం అనేది మనం గమనిస్తున్నాం అతడు ఎక్కడ అంటే ఏంటి ఉ ప్లస్ ఏ ఏ వస్తే ఉత్వ సంధి అది ఈ ప్లస్ ఏ ఏ వస్తే యత్వ సంధి హ్రస్వ అకారం ఆ ప్లస్ ఓ లేదంటే ఆ ప్లస్ ఏ అక్కడ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇచ్చారని కూడా అది ఆత్వ సంధి ఇలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి ఐదవ ఉదాహరణ మనము ప్లస్ ఒక్కటే మనం ఒక్కటే మో చాలా మంది మాకి ఇక్కడ ఉత్వం ఎలా ఇస్తూ ఉంటారు మామూలుగా అయితే ఎలా ఇవ్వాలి కన్ఫ్యూజ్ అవుతారని నేను ఇక్కడ రాశాను మనం ఒక్కటే ఓ వత్వము చూడండి ఈ ఒకారం అనేది తొలగిపోయి మనము ఉ ప్లస్ ఓ ఓ వచ్చింది అంటే ఉత్తునకు అచ్చుపరమై అంటే ఊకి మొదటి పదం చివరక్షం ఊకి రెండవ పదం మొదటి అక్షం ఓ ఊకి ఎదురుగా ఓ వచ్చినప్పుడు ఈ ఓనే నిలుస్తుంది అది గుర్తుపెట్టుకోండి మనం ఒక్కటే ఈ మాకి ఈ ఓ అనేది వచ్చి చేరడం జరిగింది ఇక్కడ చూడండి ఇలా కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒకారం మీద వచ్చిన పరపదంలోని అచ్చు మాత్రమే నిలుస్తుంది వీటన్నిటిలో మనం గమనించినప్పుడు మొదటి పదం చివరి అక్షరం రూల్ నెంబర్ 1 గా గుర్తుపెట్టుకోండి హ్రస్వ ఉకారం ఉండి ప్లస్ రెండవ పదం మొదటి అక్షరం అంటే పరపదంలోని మొదటి అక్షరం అచ్చులు ఏవైనా వస్తే అవి ఈ ఉకారం అనేది తొలగిపోయి ఆ వచ్చిన అచ్చు మాత్రమే నిలుస్తుంది ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే బిట్ మీకు ఎలా అడిగినప్పటికీ కూడా సులువుగా మీరు రాయగలుగుతారు వలయము వలయమందు ఏ సంధి అని అడుగుతారు అప్పుడు మీరు అనుకోవాలి వలయము ప్లస్ అందు మూ వచ్చింది ఉకారం వచ్చింది అచ్చు వచ్చింది వలయమందు ఈ అచ్చే నిలిచింది కాబట్టి ఇది ఖచ్చితంగా ఉకార సంధి ఉత్వ సంధి అని మీరు గుర్తుపెట్టుకోవాలి రాముడు ప్లస్ ఇతడు ఏ సంధి అని అడగవచ్చు రాముడు అన్నప్పుడు ఉకారం పలికింది దానికి అచ్చు వచ్చింది రాముడు ఇతడు ఈ అచ్చే ఈ డాకి నిలిచింది కాబట్టి ఇది ఖచ్చితంగా ఉత్వ సంధి అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకొక రకంగా ఉ ప్లస్ ఓ ఓ నిలిచింది ఈ క్రింది వాటిల్లో ఒక అరసంధి ఏది అని అడుగుతారు ఊకి అచ్చు వచ్చింది ఈ అచ్చు నిలిచింది కాబట్టి ఇది ఖచ్చితంగా ఉత్వ సంధి అని మీరు చెప్పగలుగుతారు అంటే సిసి ప్యాటర్న్ లో ఇలా బిట్ రకరకాలుగా అడగడం అనేది జరుగుతుంది ఎందుకంటే విద్యార్థులు బై హార్ట్ చేయకుండా కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలన్నదే ఆ ప్యాటర్న్ యొక్క
అంతర్యం. కాబట్టి ఈ ఈ సూత్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రూల్స్ గుర్తుపెట్టుకొని ఇంకా ఇంకా మరికొన్ని పదాలను మీ పాఠ్య పుస్తకాల్లో వెతికి సొంతగా రాసే ప్రయత్నాన్ని మీరు చేయండి.